మాటల యుద్ధం పతాక స్థాయికి చేరింది. ఇటు చంద్రబాబు గారు అంబటి రాంబాబు మాటలతో ఆవేదన చెంది కంట తడిపెట్టి అసెంబ్లీని బాయ్కాట్ చేయడం, ఇక రెండున్నరేళ్ళు రానని చెప్పడం, మళ్ళీ ముఖ్యమంత్రి అయితేనే వస్తానని చెప్పడం, ఆయన వాళ్ళ కుటుంబాన్ని నేనేమనలేదు, కేవలం వివేకానంద రెడ్డి హత్య ప్రస్తావిస్తున్నారు కాబట్టి నేను కూడా మాధవరెడ్డి హత్య గురించి మాట్లాడాను, అంతే తప్పించి మరేం లేదని ఆయన కవర్ చేసుకున్నారు తప్పించి అందులో అయితే ఆయన అన్నది కరెక్ట్ కాదు, అది ఇంతకుముందే చెప్పుకున్నాం. అయితే ఈ నేపథ్యంలో ఎదురు బొదురు మాటల యుద్ధం నడుస్తున్నటువంటి సందర్భంలో కీలకమైనటువంటి పరిణామం ఏంటంటే, ఇదంతా పక్కా ప్లాన్డ్ అని చెప్పే ప్రయత్నం కొడాలి నాని చేసుకొచ్చారు. బొత్స సత్యనారాయణ గారు ముందే చెప్పారు వాళ్ళతో బాయ్కాట్ చేయబోతున్నారు చంద్రబాబు అని, దానికి తగ్గట్టుగానే చేసుకొచ్చారు. ఆయన గ్లిజరిన్ రాసుకుని వచ్చారు కంట తడి పెట్టడం అనేటువంటిది డ్రామా, ఆయన నటన అందరికీ తెలిసిందే అనటంతో పాటు వెంటనే టీడీపీ అనుకూల మీడియా వాళ్ళు ఇవన్నీ కలిపి పాటలు తయారు చేయడం, వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళు కూడా అంతే వేగంగా పాటలు తయారు చేయడం, ఇదంతా చూస్తే కుట్రే మీకు అర్థం కావట్లేదా అంటూ వైసీపీ శ్రేణులు క్వశ్చన్ చేస్తున్నాయి. నిజమే అది కుట్రే అనుకుందాం. ఇవాళ రోజున సోషల్ మీడియా యుగం, రెండవది అన్ని ఛానళ్ళకి కూడా మంచి నెట్వర్కే ఉంటుంది, వాళ్ళు వెంటనే వీడియోలు పెట్టుకున్నారంటే 10 నిమిషాలు చాలు, అక్కడ వాళ్ళల్లో వెంటనే గుండె రగులుతుంది. మామూలుగా చంద్రబాబు గారంటే వీరాభిమానం కూడా ఉంది కాబట్టి వెంటనే అది రైజ్ చేస్తున్నారు. అదే టైంలో ఇటు వైసీపీ ఏమైనా తక్కుతుందే మరి, అప్పుడు వీళ్ళు కూడా కుట్రలో పార్టిసిపేషన్, ఎందుకంటే అంబటి రాంబాబు అంటేనే కదా ఆయన రియాక్ట్ అయింది, అంబటి రాంబాబు అనగుండా ఆయన అంటే కనుక ఆయన బాయ్కాట్ చేస్తే తప్పవుతుంది. ఇప్పుడు వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నటువంటి ఒక ఆడియో, ఆనాడు జగన్ని తిట్టించిన తిట్లు ఆ టైంలో చంద్రబాబు గారికి సంబంధించినటువంటి వే వీళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నారు, అదొకసారి చూద్దాం. ఇటువంటి వ్యక్తులు రాజకీయాలలో అందుకని ఏ పార్టీ ఒక్కడే ప్రైజ్ ఉంటాడు, ఆయన ప్రెసిడెంట్, తల్లి ఏమో గౌరవాధ్యక్షరాలు, చెల్లి వాకింగ్ ప్రెసిడెంట్, భార్య వెయిటింగ్ ప్రెసిడెంట్, జగన్ జైలు యాత్ర, భారతి బెయిల్ యాత్ర, తల్లి ఢిల్లీ యాత్ర, చెల్లి పాదయాత్ర, అనిల్ మత ప్రచార యాత్ర, టిఆర్ఎస్ మన ఎవరు వైకాపా నేతలు అందరికీ. ఇటువంటి వ్యక్తులు రాజకీయాలలో అందుకని ఏ పార్టీ ఒక్కడే ప్రైజ్ ఉంటాడు, ఆయన ప్రైజ్. ఇద్దరు కూడా వీళ్ళు కూడా మళ్ళీ ఫలితము కర్మ అంటూ ఆయన ఏడుపుకి ఇవాళ కర్మే ఫలితమే అంటూ ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అంటే వీళ్ళు కూడా అందులో పార్టిసిపేషన్ ఉన్నారా లేదంటే, ఇప్పుడు దీని ప్రకారం వేరే వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే వీళ్ళిద్దరూ పవర్ని వీళ్ళిద్దరి చేతిలో ఉంచుకోవడం, అయితే వైసీపీ లేకపోతే టీడీపీలో ఉంచుకోవడం, ప్రత్యామ్నాయ రాజకీయంలో కూడా సెంటిమెంట్ రాజేయడానికి అని కూడా అనొచ్చు కదా. కాబట్టి ఇక్కడ తప్పుని తప్పు అని ఒప్పుకుని సరిదిద్దుకోవాల్సింది కాస్త, ఎదురుదాడి వ్యూహాలతో అసలు అంశాలని పక్కదోవ పట్టించుకుంటున్నారు అన్న దానికి సాక్ష్యం ఇదే.